शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण हान ऐस्ट्रो न्यूमरालजिस्ट। अंदरू एला उन्नारु? ई वीडियोलो उज्ज्वल भविष्यत्तु गल राशुलु ए राशुलु मरि वारिकि उज्ज्वल भविष्यत्तु एला कलुगुतुंदि। యాక్చువల్గా ఉజ్వల భవిష్యత్ అంటే ఏంటండి? ఏ పనైనా చేస్తే ఆటంకాలు లేకుండా పనులు పూర్తి కావడం, వ్యాపారంలో మంచి నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళడం, ఏదైనా పని మొదలు పెడితే ఆ పనులు అసలు ఆటంకాలే ఉండవు, అన్నీ ఫటాఫట్ అన్నీ క్లియర్గా అయిపోతూనే ఉంటాయి. మీరు నమ్ముతారా నమ్మరో, ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి రాశులకి తీరిక ఉండదండి, అసలు క్యాష్ లెక్క పెట్టుకోవడానికి కూడా తీరిగా ఉండదు. మిషన్స్ కొంటారు, వర్కర్లను పెట్టుకుంటారు, మిషన్లలో క్యాష్ని లెక్క పెడుతుంటారు. ఉజ్వల భవిష్యత్ అసలు ఇప్పుడు ఉదాహరణకి ఉజ్వల భవిష్యత్ అంటే నేను గుర్తుకొచ్చిందండి, ఇప్పుడు మనకు రిలయన్స్ అధినేత ఉన్నారు, ఎవరండి రిలయన్స్? ధీరుభాయ్ అంబానీ వాళ్ళ పుత్రరత్నాలు ఎవరండి? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ముఖేష్ అంబానీ గురించి చూడండి ఒకసారి, భారతదేశంలో వ్యాపారం చేస్తున్నాడు, భారతదేశంలో వ్యాపారం చేస్తూ ఎక్కడైనా అతని స్టోరు ఎక్కడ ఉందో కూడా అతనికి తెలియదండి, ఎప్పుడు చూడలేదు, కానీ వ్యాపారం నడుస్తుంది. అదేందండి అతనిది ఉజ్వల భవిష్యత్ అండి. నిజంగా మన ప్రపంచం, మన భారతదేశంలో ఎన్ని స్టోర్స్ ఉన్నాయని మాత్రం ఒక ఫిగర్ తెలుసుకుంటాడు అంతే, ఇన్ని స్టోర్స్ ఉన్నాయి అంతే, ఈ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా తెలియదండి అతనికి, ఎప్పుడు కూడా విజిట్ చేయలేదు. అంత వర్కర్సేనండి, మొత్తం వర్కర్సే చూసుకుంటున్నారు. అది ఉజ్వల భవిష్యత్తు. ఆ ఉజ్వల భవిష్యత్తులో నేను చెప్తున్నటువంటి రాసులలో పుట్టిన వారికి ఏకదాటిగా లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతూనే ఉంటాయి. చాలామంది ఉన్నారు అలాంటి బిజినెస్ చేసేవాళ్ళు, చాలామంది ఉన్నారండి. నమ్ముతారో నమ్మరో, ఈ మధ్యకాలంలో ఫేమస్ అయినవి కొన్ని, టీ టైం అని, ఆ టైం అని, ఈ టైం అని, ఎంత బిజీగా ఉన్నాయో తెలుసా అండి. షెడ్యూల్ 4 లక్షల రూపాయలు 5 లక్షలు చేస్తే అన్ని సప్లై చేస్తారు, అది అవుట్లెట్లు ఇచ్చారు, ఎక్కడెక్కడో ఇచ్చారండి. అది తయారు చేసిన కనిపెట్టిన ఓనర్కు ఎక్కడెక్కడ ఏ సెంటర్లు ఉన్నాయో తెలియదు, కానీ కోట్లు సంపాదిస్తున్నారు. అమెజాన్ ఓనరు జెఫ్ బోజెస్ ఒక యాడ్ అంటే ఒక యాప్ను తయారు చేసి మార్కెట్లోకి వదిలాడండి, కొన్ని లక్షల వేల కోట్లు సంపాదిస్తున్నాడండి సంవత్సరానికి, రోజులకి ఎన్ని కోట్లు ఒక ఒక ప్రోడక్ట్ మీద కొన్ని పర్సంటేజ్ తీసుకొని అలా ప్రపంచం మొత్తంలో ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు ఒక రోజు. ఒక ఊబర్ యాప్ అని, ఓలా యాప్ అని, స్విగ్గీ అని, జొమాటో అని, అన్నీ కారు వాళ్ళదే, డ్రైవరు అతనే. ఇది చేసేది ఏంటంటే ఇన్ఫర్మేషన్, ఇక్కడ పలానా వ్యక్తి ఉన్నాడు అతన్ని తీసుకుని అక్కడ వదిలిపెట్టు, దీనికి ఇంత ఛార్జ్ చేసుకో, ఇంత తీసుకో, ఇంత నాకు ఇచ్చే, ఎంత నువ్వు తీసుకో, అంతే. ఎంత సింపుల్ టెక్నిక్ అండి. స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, ఆర్డర్ చేసాం, పలానా రెస్టారెంట్కి పో, అక్కడ పార్సల్ పికప్ చేసుకో, అక్కడ అందించేసి ఆ అమౌంట్ తీసుకో, దాంట్లో నాకేం తీసే, నువ్వు ఇంత తీసుకో. చూడండి, అంటే మీ చేతులు మీ నెత్తి మీదనే పెట్టేశారు. అతను నుండి ఏసీలో కూర్చొని సిస్టాన్ని ఒకసారి చూస్తున్నాడు, పెద్దగా దీనికి మనకు ఒక యాప్ను డెవలప్ చేసి వదిలిపెట్టారు. అదేండి వాళ్ళది ఉజ్వల భవిష్యత్తు. వాళ్ళంతా కూడా నేను చెప్తున్నటువంటి రాశులలో పుట్టినటువంటి వారేనండి. సింహరాశి, కుంభరాశి, మకర రాశి, కన్యారాశి, మిథున రాశి, తులారాశి, ఈ 6 రాశులలో పుట్టినటువంటి వారే ఉజ్వల భవిష్యత్తు గల రాశులండి. వీరు మట్టిని ముట్టిన బంగారమే. ఇందులో కనుక మీ రాశి కనుక ఉన్నట్టయితే మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి, జీవితం బాగుపడపోతే నన్ను నచ్చి అడగండి. ఎప్పుడు జీవితం ఒకేలా ఉండదు గుర్తుపెట్టుకోండి. కష్టం, సుఖం, నష్టం, కోపం, ఈర్ష్య, ద్వేషం అన్ని కలబోతున్న జీవితం. మనం మంచిని తీసుకుందాం, చెడును వదిలిద్దాం, లైఫ్ బాగుపడుతుందండి. మరి ఈ సంవత్సరం, ఈ 2022 సంవత్సరం నుండే మీ జీవితం బాగుపడుతుందండి. సింహరాశి వారికి, కుంభరాశి వారికి, మకర రాశి వారికి, కన్యారాశి వారికి, మిథున రాశి వారికి, తులారాశి వారికి, ఈ 6 రాశులలో పుట్టినటువంటి వారికి ఉజ్వల భవిష్యత్తు అనేది ఉంది. దానికోసం వెయిట్ చేయండి, మీ పేరున ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.